నమస్తే. ఎంబీబీఎస్ అట్ బీమ్స్ జమైకా స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. స్వదేశంలో వైద్య విద్య అంటే ఎంబీబీఎస్ చదివే అవకాశం లేని వారికి విదేశాల్లో ఈ కోర్సు చేసేందుకు ఇప్పుడు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని దేశాల్లో మెడికల్ గ్రాడ్యుయేట్స్గా ఉత్తీర్ణులు అయిన వారికి ఆయా దేశాల్లో మెడిసిన్ ప్రొఫెషన్లో కొనసాగేందుకు అవకాశం లేదు. మరికొన్ని దేశాల్లో ఎంబీబీఎస్ చదువుకొని భారత్ తిరిగి వచ్చి ఇక్కడ నేషనల్ మెడికల్ కమిషన్ నిర్వహించే ఎఫ్ఎంజీఈ పరీక్షలో ఉత్తీర్ణులు కావడం చాలా చాలా కష్టతరం అవుతుంది. 80% మంది ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతున్నారు అని ఒక అంచనా. మరికొంతమంది మెడికల్ గ్రాడ్యుయేట్స్కి అమెరికా వెళ్ళాలి అనే లక్ష్యం ఉంటుంది. ఇటువంటి వారికి యుఎస్ఎంఎల్ఈ ప్రవేశ పరీక్ష రాసి నెగ్గాల్సి ఉంటుంది. అయితే కొన్ని దేశాల్లో ఎంబీబీఎస్ చదివిన వారికి యుఎస్ఎంఎల్ఈ పరీక్షలో ఉత్తీర్ణత అనేది చాలా కష్టం, అసంభవంగా కూడా మారుతోంది. ఇటువంటి కష్టాలన్నింటికీ సమాధానం జమైకాలో మన తెలుగువారే స్థాపించిన బయోప్రిస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లేదా బీమ్స్. చిత్తూరు జిల్లాకు చెందిన డాక్టర్ గుణ ముప్పూరి గారు మాంటెగో జమైకాలో ప్రారంభించినటువంటి ఈ బీమ్స్ సంస్థ విశిష్టత, ప్రత్యేకతల గురించి వివరించేందుకు గుణగారే ప్రత్యక్షంగా మన స్టూడియోకి వచ్చేశారు. నమస్తే గుణగారు. నమస్కారం సార్. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. సో జమైకాలో చక్కటి ప్రోగ్రెస్ మీరు సాధిస్తూ అక్కడ మీకంటూ ఒక గొప్ప గుర్తింపు సాధించారు, అందుకు ముందుగా కంగ్రాచులేషన్స్. అంటే జమైకా అంటే వెస్టిండీస్ అంతే కదా? వెస్టిండీస్ అవన్నీ ఒక ద్వీప సముదాయం అంతా కలిపి వెస్టిండీస్లో జమైకా కూడా ఒక భాగం. సో ఇతర దేశాల్లో కూడా ఎంబీబీఎస్ చదివే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు చాలా దేశాలు ఉన్నాయి, ఇక్కడ నుంచి మన స్టూడెంట్స్ లక్షలాది మంది వెళ్ళి చదువుకుంటున్నారు. తెలుగు వాళ్ళు అయితే వేలాది మంది ప్రతి సంవత్సరం కూడా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. అయితే ఆ దేశాలకు వెళ్లకుండా జమైకాకి ఎందుకు రావాలి అసలు? మొట్టమొదటిగా మీకు ధన్యవాదాలు సార్. ఇంత తక్కువ టైంలో నన్ను ఆదరించి నన్ను స్టూడియోకి తీసుకొచ్చినందుకు నేను చాలా కృతజ్ఞని. వెల్కమ్. అంతేకాకుండా TV5 యాజమాన్యానికి, ఎంప్లాయీస్ అందరికీ నా ధన్యవాదాలు. ఇన్ఫ్యాక్ట్ మీ చిత్తూరు జిల్లాకి చెందిన వారే ఈ సంస్థను ప్రమోట్ చేసింది కూడా. ఈ మా యాజమాన్యం కూడా చిత్తూరు జిల్లా వారే, కాబట్టి మీరు ఒకటే. థ్యాంక్ యూ సార్, తెలిసింది నాకు. ఓకే. అటువంటి వాళ్ళని ఎంతోమంది నేను చూసి ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను. వీళ్ళందరికీ చాలామందికి నేను ఏకల విశిష్యుడిని. వెరీ గుడ్, థ్యాంక్ యూ అగైన్. మీరు జమైకా గురించి అడిగారు, ఎంబీబీఎస్ అనే పదం వాడారు. ఎంబీబీఎస్ అనే పదం ఇక్కడ మన ఇండియాలో వాడతామండి. ఓకే. ఎక్కడైతే బ్రిటిష్ సామ్రాజ్యం పాలించిందో ఈ కామన్వెల్త్ కంట్రీస్లో ఎంబీబీఎస్ అనే పదం వాడతాం. ఓకే. కానీ అమెరికాలో MD అంటామండి. MD అంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్, రెండో ఒకటే. మనకి రైట్ హ్యాండ్ డ్రైవ్, వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అన్నట్టు అనమాట. జమైకాలో కూడా MBBS అంటారా? జమైకా కూడా MBBS, ఎందుకంటే అది కూడా బ్రిటిష్ కాలోనియల్ స్టేట్, కాలోనియల్ స్టేట్ కాబట్టి. అక్కడ మేము ఉన్నది జమైకాలో అయినా కానీ ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించింది వచ్చి అమెరికన్ కరికులం బేస్ చేసుకుని అమెరికన్ మోడల్ ఆఫ్ స్కూల్ పెట్టాం. ఇక్కడ మనం ఇంటర్మీడియట్ అయిన తర్వాత 6 సంవత్సరాల్లో మనకు మెడిసిన్ చేసి బయటకు వస్తాం మనం. కానీ అమెరికాలో 4 సంవత్సరాలు అయిపోద్ది. కాకుంటే ఆ 4 సంవత్సరాలకు ముందు వాళ్ళు 4 సంవత్సరాలు బేసిక్ డిగ్రీస్ చేసుకోవాలి, ప్రీమెడ్ చేసుకోవాలి. ఓకే. సో అక్కడ 8 ఏళ్ళు అయిపోద్ది, ఇక్కడ మనకు 6 ఏళ్ళు అయ్యిద్ది. కానీ ఇక్కడ మనం ట్రైన్ చేసే విధానం అమెరికాకు సూటబుల్గా ఉండదు. కాబట్టి యుఎస్ఎంఎల్ఈ పాస్ అవ్వాలంటే మళ్ళీ ప్రత్యేక శిక్షణ, ఇండియాలో MBBS చేసిన వాళ్ళు యుఎస్ఎంఎల్ఈ పాస్ కావాలి, దానికి ప్రత్యేక శిక్షణ అవసరం. మళ్ళీ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పట్టిపోతుంది అన్నీ కాచి వడబోసి మళ్ళీ పాస్ చేసేసరికి 1 or 2 ఇయర్స్ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి. అంటే ఈ 6 ఏళ్ళు మళ్ళీ 2 ఏళ్ళు మళ్ళీ పోతుంది. అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే అంత మార్గం అంత సుముఖంగా లేదు. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళని? ఫస్ట్ వాళ్ళ దేశంలో గ్రాడ్యుయేట్స్ అని తీసుకుంటారు, కరెక్ట్. తర్వాత మీ దగ్గరకు రారు. అటువంటి శిక్షణ పద్ధతిలో తయారైన వాళ్ళ డాక్టర్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అందుకే కరీబియన్లో చాలా మెడికల్ కాలేజెస్ వచ్చాయి. వాళ్ళందరూ అంటే వెస్టిండీస్లో మొత్తం వచ్చాయి. వచ్చిన వాళ్ళందరూ అమెరికన్ విధానం ప్రకారం ట్రైన్ చేసి పంపిస్తారు. కాకుండా ఇక్కడ అక్కడ 8 ఏళ్ళు అమెరికాలో చదివే బదులు ఇక్కడ మనకు 6 మళ్ళీ 2 ఏళ్ళు కష్టపడే మళ్ళీ 8 ఏళ్ళు లేబదులు ఒక హైబ్రిడ్ మోడల్ లాగా ఒకటి క్రియేట్ అయిందండి. అందులో ఏం చేస్తున్నామంటే ఇండియాలో +2 పాస్ అయితే వాళ్ళ క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని వాళ్ళకు ఇంకో 90 క్రెడిట్స్ మనం పెంచుకోవాలి. ఆ షార్ట్ ఫాల్ అయిన క్రెడిట్స్ని మనం 1 ఇయర్ కానీ 6 మంత్స్ కానీ 14 మంత్స్లో 16 నెలల్లో 6 మంత్స్ ఆర్ 12 మంత్స్ ఆర్ 16 మంత్స్లో మనం ముగించేసుకోవచ్చు. ఆ స్టూడెంట్ టాలెంట్ని బట్ట, ఈ స్టూడెంట్ ట్రాన్స్క్రిప్ట్లో ఎవాల్యుయేషన్ బట్టి. ఓకే. జనరల్గా ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఒక 30 క్రెడిట్స్ ఉంటాయి. సో దానికి గ్యాప్ ఎంత, 60 క్రెడిట్స్ని మనం 1 ఇయర్లో పూర్తి చేసుకోవచ్చు. అమెరికాలో అయితే 4 ఏళ్ళు, ఆ 4 ఏళ్ళు మనం 1 ఇయర్ కుదిచ్చేస్తాం.
సో 1 ఇయర్ అయిపోద్ది. మళ్ళీ అమెరికన్ సిస్టంలో మెడికల్ కాలేజ్ 4 ఏళ్ళు, సో 1+4 5 ఇయర్స్ మనకు అయిపోద్ది. ఇటు ఇండియాలో 8 ఇయర్స్ అయ్యేది, అక్కడ అమెరికాలో 8 ఇయర్స్ అయ్యేది, 5 ఇయర్స్కి మీరు తయారైపోతారు. మనం ట్రైన్ చేసే విధానం కూడా అమెరికన్ విధానం కాబట్టి యుఎస్ఎంఎల్ఈ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ పరీక్ష ట్రైనింగ్ కూడా అందులో ఇంటిగ్రేట్ అయిపోయింది మా కరికులంలో. మళ్ళీ ప్రత్యేకించి డబ్బులు కట్టడం, అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తెచ్చుకోవటం వీటితో మనకు అవసరం లేదు. ఈ సెకండ్ ఇయర్ ఆఫ్ మెడిసిన్లోనే ఫస్ట్ స్టెప్ రాయించి పాస్ చేయించుకోవాలి. తర్వాత 3rd ఇయర్ ప్రమోట్ చేస్తాం, ఆఖరి సంవత్సరంలో 2 రాసిస్తాం. ఈ 2, 1, and 2 అయిన వెంటనే వాళ్ళు రెడీ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే, అదే ఇండియాలో మీకున్న కష్టాలు ఏంటంటే మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ రాయాలి. మళ్ళీ రాకపోతే ఇంటర్నల్ మెడిసిన్ అయితే 1 కోటి, రేడియాలజీ 6 కోట్లు, 1-6 crores వరకు స్పెండ్ చేసుకోవాలి. ఈ డబ్బులు ఖర్చు అవసరం ఉండదు, ఎగ్జామ్ రాసే స్ట్రెస్ ఉండదు. ఇక్కడ మనం చదువుకుంటే ఈ 1 అండ్ 2 పూర్తి చేసుకుంటే అమెరికాకి వెళ్ళచ్చు. ఇండియాలో ఎన్ఎంసీ ప్రకారం అయితే కొన్ని కాలేజీలకు 100 సీట్లు 150 సీట్లు ఇంటేకే ఉంటుంది, అక్కడ అలా కాదండి. మీకు ఎంతమంది ఫ్యాకల్టీ ఉంటారు, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో చూస్తారు. ఓకే, ఇప్పుడు నాకు 100 మంది వచ్చారనుకోండి, మాకు ఫ్యాకల్టీ రేషియో వచ్చి వీఆర్ మ్యాచింగ్ విత్ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్. వాళ్ళ ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఎలా అంటే అమెరికాలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్కి 14.6% 6 స్టూడెంట్స్ ఇస్తారు, అంటే సుమారుగా 15 స్టూడెంట్స్. ఓకే, సో మేము దాన్ని బెంచ్ మార్క్ తీసుకొని ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి 15 మంది ఉంటారు అనమాట. సో మేము 23 ఫ్యాకల్టీ ఆఫీసెస్ కట్టాం. సో 23 × 15 అనుకోండి, 23 × 15. సో 300 చిలుకు ఈజీగా అడ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఎప్పుడైతే మన స్టూడెంట్స్. సో ఇదే మొదటి సంవత్సరమా మీరు బీమ్స్ని స్టార్ట్ చేసింది? స్టార్ట్ September 2, 1st class స్టార్ట్ అవుతుంది. ఓకే, దీనికి ముందుగా మనకు అక్రిడిటేషన్ ఇన్స్పెక్షన్స్ అయినాయి, 6న అయిపోయింది, 15 June రిపోర్ట్ ఇచ్చారు, 23 July బోర్డు మీటింగ్లో అప్రూవ్ చేస్తున్నారు. తర్వాత అడ్మిషన్ స్టార్ట్ చేసి యాక్సెప్ట్ చేసుకొని 2 September క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. అన్ని రిపోర్ట్స్ మనకి ఫేవరబుల్గా ఇచ్చారు. ఓకే, సో మొదటి బ్యాచ్ ఇప్పుడు మీరు ప్రారంభించబోతోంది బీమ్స్లో, జమైకాలో మొదటి బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ని మీరు అడ్మిట్ చేసుకోబోతున్నారు. మరి మనకు అంతగా పరిచయం లేని దేశాలు జమైకా, లేకపోతే బహమాస్, ఇలాంటి దేశాలు వెస్టిండీస్కి వెళ్ళటం తక్కువ. మనకి ఇప్పటిదాకా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వెళ్తున్నారు, లేదు మరొక దేశం వెళ్తున్నారు, యూరోప్ వెళ్తున్నారు కొంతమంది, సెంట్రల్ యూరోప్ లాంటివి. సో ఏమిటి, జమైకాకి రావాలన్నా పోవాలన్నా సెక్యూరిటీ కావచ్చు, అక్కడ ఉండే లివింగ్ కండిషన్స్ కావచ్చు, హాయిగా ఉంటుందా దేశం? నేను అక్కడికి వెళ్ళి 32 సంవత్సరాలు అయిందండి, నా కుటుంబం అంతా అక్కడే పెరిగింది, ఒక పాప బాబు, మాకు ఏనాడు ఎటువంటి అంటువాడు ఇన్సిడెంట్ జరగలేదు. డాక్టర్లను దేవుళ్ళలాగా చూస్తారండి, ఇండియన్ అంటే డాక్టర్ అనుకుంటారండి, డాక్టర్ అంటే వాళ్ళు దేవుళ్ళలాగా చూస్తారు. మీకు ఎక్కడన్నా మీరు కారాగిపోయినా కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని పక్క కూర్చోండి సార్, అన్నీ చేసి పెట్టి మీరు చక్కగా మిమ్మల్ని ఎలిడేట్ చేస్తారు అనమాట. అంటే ఎక్కడైనా కానీ మీకు అంత గౌరవం ఉందండి, అటువంటి గౌరవం మనలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా పెరిగిందే కానీ తగ్గుదల లేదు. ఎఫోర్డబిలిటీ అంటే మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? కాస్ట్ ఆఫ్ లివింగ్ అమెరికాతో పోల్చుకుంటే తక్కువేనండి. ఓకే, ఇండియాతో పోల్చుకుంటే ఎక్కువేనండి. ఇండియాతో పోలిస్తే ఎక్కువ? ఎక్కువ. ఉదాహరణకి మనకి ఇక్కడ ఎంబీబీఎస్ చేయాలంటే సుమారుగా ఒక, అంటే వాళ్ళకి వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ అవన్నీ ఉంటాయనుకోండి, ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో చదవాలి అనుకుంటే ఒక 50 లక్షల నుంచి 1 crore రూపాయల మధ్యలో అవుతుంది. వాళ్ళకి వాళ్ళు ఏదైనా మేనేజ్మెంట్ సీట్ తీసుకున్నారా, లేకపోతే రెగ్యులర్ సీట్ వచ్చిందా అన్న. జమైకాలో బీమ్స్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఫస్ట్ ఖర్చు చెప్పాలంటే ఫస్ట్ ట్యూషన్ ఫీ, కాలేజ్ ఫీజు సపరేట్గా పెట్టుకోవాలి. మెడిసిన్ వరకే అయితే 75 లక్షలు అయిపోతుందండి. ఇంకా మళ్ళీ అకామిడేషను, వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్, మన ఇంటికి ఇండియాకి వచ్చి రావడానికి అన్నీ వేసుకుంటే కూడా, ప్రీమెడ్ కూడా కలుపుకుంటే మీకు సంవత్సరం 30 లక్షలు అవసరం ఉంటుంది. జనరస్ అమౌంట్ అండి. ఓకే, అంటే కాలేజ్ కూడా యాక్చువల్గా మనం చెప్పాలంటేను కాలేజ్ ఫీజు కూడా మనం ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ బ్యాచ్కి ప్రీమెడ్తో కలిపితే $84,000 స్కాలర్షిప్ రైట్ ఆఫ్ ఇచ్చామండి. కాకుంటే అక్కడ కొలమానిక ప్రకారం అక్కడున్న కంపారిటివ్ స్కూల్స్ కంపేర్ చేసుకుంటే వాళ్ళని మనం హాఫ్ ద ప్రైసే ఉన్నాం అనమాట. దాని ఆ హాఫ్ ద ప్రైస్ ఇలాంటి 2/3 ప్రైస్ ఉన్నా కానీ అందులో మళ్ళీ మన స్కాలర్షిప్ ఇచ్చేసరికి మన వాళ్ళకి ఈ 75 లాక్స్కి అయిపోద్దండి. 75 లాక్స్కి ట్యూషన్ ఫీజు, ట్యూషన్ ఫీజుకి ఈ 5 సంవత్సరాల కోర్స్ అవుతుంది కదా, ప్రీమెడ్ కలుపుకుంటే ఇంకో 94 లక్షలు అవుతుంది. మళ్ళీ ఇంకా తదితర ఖర్చులు అన్నీ పెట్టుకుంటే నేను 50 లక్షలు రౌండ్ ఆఫ్ చేసి సంవత్సరానికి 30 లక్షలు ఉంటే 50 లక్షలకు మనకు అయిపోతుంది. సంవత్సరానికి 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి, 5 ఏళ్లలో మన ఎంబీబీఎస్ ఈక్వలెంట్
డిగ్రీ వాళ్ళ చేతికి వస్తుంది. విత్ ఎలిజిబిలిటీ టు జాయిన్ పీజీ ఇన్ అమెరికా. అమెరికాలో పీజీ చేసేందుకు ఆటోమేటిక్గా వెళ్ళిపో, ఇదే ఒక క్వాలిఫికేషన్. ఇది బేసిక్. అలాగే ఇండియాకి తిరిగి రావాలన్నా కూడా ఇక్కడ ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాయాలి కదా. మనం ట్రైన్ చేసుకుంటాం కదండి మన ఈ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నీట్లో జరుగుతున్న ఇది, ఈ తదితర దేశాలు ఈస్ట్ ఏషియా సెంట్రల్ ఏషియా నుంచి వచ్చి కష్టపడే వాళ్ళని చూసిన తర్వాత ఈ ఇది కూడా కలిపేశారండి ట్రైనింగ్. ఓకే, ఎఫ్ఎంజి ట్రైనింగ్ కూడా మీరు ఇస్తారు. ఇచ్చేసి వాళ్ళకి అవసరం లేదు, వెనక్కి ఎవరు ఎక్కువ మంది రారు. ఒకవేళ రావాలనుకుంటే కూడా నేను ముందుకు చెప్తున్నాను, అన్ని ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇది ఈజీగా రాసేసేయండి, ట్రైనింగ్ అయి ఉంది కాబట్టి అది కూడా చేసి మీ అమూల్య పనులు ఒక అస్త్రంగా పెట్టుకోండి. చేసుకోవచ్చు. ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాసి సునాయాసంగా పాస్ అయ్యే అవకాశాన్ని బీమ్స్ కల్పిస్తోంది. చేయాలి జమైకా బీమ్స్. ఓకే, ఎంబీబీఎస్ ఎట్ బీమ్స్ ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు చిన్న లోకల్ లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే లేదు. మీరు అన్నట్లుగా ఇంగ్లీష్ కాబట్టి అక్కడ మాట్లాడుకునేది మన ఇంగ్లీష్, ఇండియన్ ఇంగ్లీష్ ఈజ్ మేనేజబుల్ దే, చక్కగా అర్థమవుతుంది వాళ్ళకి, బ్రహ్మాండంగా అర్థమవుతుంది. ఓకే, సో ఇండియన్ ఇంగ్లీష్ చలామణి అవుతుంది అక్కడ. అవుతుంది. రావాలన్నా పోవాలన్నా వీసా ఒకటి కావాలి కదా. మనం కామన్వెల్త్ కంట్రీస్ అండి, జమైకా ఇండియా. ఓకే, ఇరు దేశాలకి రాకపోకలకి ఎటువంటి వీసా అవసరం, ఏ ఇబ్బంది లేదు. కాకుంటే మన పిల్లలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు తల్లిదండ్రులకు కంగారు ఉంటుంది, పిల్లలకు కంగారు ఉంటుంది, కొంతమంది ఎయిర్లైన్స్ కూడా తెలియదు ఏమి రిక్వైర్మెంట్ ఒక్కోసారిని. అటువంటి ఏ సమస్య లేకుండా నేనున్న పొజిషన్కి, నేను ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ జమైకాతో మాట్లాడాను, నాకు మంచి మిత్రుడు ఎప్పటి నుంచో అతనే ఇప్పుడు న్యూఢిల్లీలో ఫస్ట్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యాడు అనమాట. ఇప్పుడు ఆయన ఈ ట్రిప్లో కూడా కలుస్తున్నాను. జమైకన్ అంబాసిడర్ టు ఇండియా. ఓకే, ఆయన మొన్న మన నేరుగా ఉన్నాయా విమానాలు? నేరుగా విమానాలు లేదండి, హైదరాబాద్ నుంచి లేదా కనెక్ట్ రావాల్సి వస్తుంది. లోకల్ ఫుడ్ కూడా మనం తినగలిగేట్లుగా ఉంటుందా? వాళ్ళు కుక్ చేసుకుని రైస్ అండి, రైస్ రాజమాత కుక్ చేసి చక్కగా చికెన్ జర్క్ చికెన్ అని చేస్తారండి, అది చాలా మధురంగా ఉంటుంది. మన పొటేల మాంసాన్ని కరీడ్ గోట్ అని చేస్తారు, కరీడ్ చికెన్ అని చేస్తారు. అప్పట్లో వెళ్ళిన ఇండియన్స్ వాళ్ళ ద్వారా వచ్చిన రెసిపీ చాలా మధురంగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అక్కడ పని వాళ్ళు కూడా చక్కగా మనకు ఇల్లు చక్కది పెట్టి బట్టలుతుకి ప్రెస్ చేసి ఫుడ్ కూడా కుక్ చేసి పెట్టారు. అమెరికాలో ఉన్న ప్రాబ్లమ్ మనకి సర్వెంట్ మేడ్స్ వాళ్ళు దొరకరు, ఇక్కడ ఆ సమస్య లేదు. ఇది స్వర్గసీమ అండి, నేను 32 సంవత్సరాలుగా ఉన్నాను కదండి. ఓకే, నాకు తెలుసు అండి జమైకాలో. ఇక్కడ నుంచి మన వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా మన ఆతిథ్య మహారాజులందరూ వస్తుంటారు, వాళ్ళు ఆశ్చర్యపోతారండి ఆ కంఫర్ట్స్, ఆ లైఫ్ స్టైల్ అన్ని చూసి. యుఎస్ వెళ్ళాలన్నా ఇండియాకి రావాలన్నా కూడా జమైకాలో ఎంబీబీఎస్ చేస్తే చాలా సదుపాయంగా ఉంటుంది. చాలా సదుపాయం, చక్కగా ఇక్కడికి వచ్చి కావాలనుకుంటే ఇండియాలో మళ్ళీ మెడిసిన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు ఫర్దర్గా పీజీ చేయాలన్నా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు, లేదు యుఎస్ఏ వెళ్ళి పీజీ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. మన వాళ్ళందరూ చేసుకో, మీరు చెప్పింది కరెక్ట్ అండి. అయినా కానీ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పీజీ చేసిన తర్వాత అక్కడే మళ్ళీ సూపర్షాల్ చేస్తారండి, ఫెలోషిప్ కూడా చేస్తారు. అక్కడే చేసుకో, చేసుకొని ఇండియా వచ్చి మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టారండి. ఓకే, ఇంకొక అదృష్టం ఏంటంటే, ఒకసారి అమెరికన్ డిగ్రీ ఉంటే, అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ ఇంగ్లాండ్ కానీ డిగ్రీస్ కానీ మీకు ఉంటే ఎన్ఎంసీతో సంబంధం లేదండి, మీకు ఆటోమేటిక్గా ఎన్ఎంసీ మిమ్మల్ని అలౌ చేస్తుందండి. ఓకే, సో మన యూఆర్ బికమింగ్ ఏ గ్లోబల్ ఫిజిషియన్, గ్లోబల్ డాక్టర్. ఓకే, యూఆర్ నాట్ అలో. ఏ దేశానికి వెళ్ళాలన్నా కూడా అభ్యంతరం లేకుండా జమైకాలో ఎంబీబీఎస్ చేస్తే ఎక్కడికి వెళ్ళైనా సెటిల్ కావచ్చు. ఎక్కడికైనా యుఎస్ అయినా వెళ్ళొచ్చు, మరొక దేశమైనా వెళ్ళొచ్చు. అవునండి, ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్తే అక్కడ ఉన్న వ్యాపార అవకాశాలు ఏంటని. అలాగే జమైకా కూడా ఇండియన్ బిజినెస్ మెన్, ఇండియన్ ఇండస్ట్రీస్ అక్కడికి వచ్చి వ్యాపారాలు ప్రారంభించడానికి అక్కడ ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇట్స్ ఎ ఫ్రీ ఎకానమీ అండి, ఎవరైనా రావచ్చు, కంపెనీ రిజిస్టర్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన రాయితీలన్నీ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో ద బుక్, ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, అది దానికి అనుసంధానకర్తగానే నేనే ఉన్నానమాట. ఎందుకంటే జమైకా వరల్డ్ ఫ్రీ జోన్ నుంచి స్టేటస్ నుంచి స్పెషల్ ఎకనామిక్ జోన్ స్టేటస్ ఇచ్చినప్పుడు మొట్టమొదటి స్పెషల్ ఎకనామిక్ జోన్ లైసెన్స్ చాలా గర్వంగా చెప్పుకుంటా అండి మా బయోప్రిస్ట్ గ్రూప్కే ఇచ్చారండి. ఓకే, దాంతో మేము లాట్ ఆఫ్ ఎస్సీజెస్. బయోప్రిస్ట్ గ్రూప్ ఏమేమి చేస్తుంది ఇప్పుడు? సరే, ఎంబీబీఎస్ మెడిసిన్ మెడికల్ కాలేజ్ పెడుతున్నారు, ఇది కాకుండా ఇంకా ఎటువంటి యాక్టివిటీస్లో ఉంది? బయోప్రిస్ట్ 4 డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి ఫార్మా బిజినెస్, వీఆర్ వన్ ఆఫ్ ది బిగ్ బ్రాండ్ ఇన్ ద కంట్రీ. అక్కడ లోకల్ కంపెనీ పేరుని ఇండీస్ ఫార్మా అనే పేరు క్రియేట్ చేసి ఇండీస్ ఫార్మా అక్కడ జమైకా స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ చేయబడిందండి. మంచి స్టాక్ వాల్యూ ఉంది, మంచి ప్రాఫిట్స్, మంచి డివిడెండ్స్ ఇస్తున్నామండి. ఇంకొక ఎంటిటీ ఏంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్, పర్పస్ బిల్ట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అనమాట. టిపికలీ ఐటీ సెక్టర్, బీపీఓ ఇండస్ట్రీలో వీ హ్యావ్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్, అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ దాని కింద వస్తాయి. ఇప్పుడు
మన భారతీయులకి మన ఈ మధ్య వచ్చారు కదా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి, జయ చౌదరి గారు టీమ్ లీడ్ చేసుకొచ్చారు, శ్రీ అట్లూరి గారు న్యూయార్క్ నుంచి, వీళ్ళందరూ వచ్చేసరికి వీళ్ళకి రాయితీలన్నీ ఉన్నట్టు మన హైటెక్ సిటీ లాగా హైటెక్ సిటీ ఆఫ్ ది కరీబియన్ కడదామని పూనుకున్నామండి. అక్కడ స్పెషల్ ఎకనామిక్ రాయితీలు మన వాళ్ళందరికీ ఇస్తారు. ఇక్కడ నా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, అమెరికాలో ఉన్నంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉండదు కాబట్టి అమెరికాలో ఇప్పుడు చాలా ఉద్యోగాలు పోతున్నాయండి మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి H1 రాక క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ ఎంతోమంది H1 అప్లై చేసి H1 రాకుండా నిరసించిపోయారు ఉన్నారు. వీళ్ళిద్దరిని అక్కడికి తీసుకొస్తున్నామండి, జమైకాకి తీసుకొస్తున్నాం. ఆల్రెడీ హ్యూస్టన్ నుంచి రైట్ సాఫ్ట్వేర్ అని వాళ్ళు ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా లాస్ట్ ఇయర్ ఓపెన్ చేశారు తెలుగు ఆయన. ఆయన పేరు కృష్ణ బెండపూడి గారు అని, పెద్ద కంపెనీ అండి హ్యూస్టన్ లో. వాళ్ళకి పోలాండ్ లో ఉంది, ఇంగ్లాండ్ లో ఉంది, బెంగళూరులో ఉంది, ఇక్కడ హైదరాబాద్లో ఉంది. అది ఇక్కడ రాని వాళ్ళు అక్కడ పోగొట్టుకున్న వాళ్ళని జమైకాకి తీసుకెళ్లి ఈకో సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం అండి. అదే మన జయచంద్రకి ఏడాదికి అటువంటి అవకాశం దొరుకుతుంది. మీరు ఎంతమంది వస్తే అంతమందిని అకామిడేట్ చేస్తామండి. వేలల్లో వచ్చినా అకామిడేట్ చేస్తామండి. ఓకే, గవర్నమెంట్ మననే మాకు ఇంకొక 3 లక్షల స్క్వేర్ ఫుట్ ఆఫ్ ఆఫీస్ స్పేస్ కట్టడానికి ప్రిలిమినరీ అప్రూవల్స్ వచ్చాయండి, ఐటీ స్పేస్ కట్టడానికి. ఇది ఇది గుర్తుంచుకోండి మేడియర్ వ్యూవర్స్, మీకు H1లో ఏమైనా ప్రాబ్లం ఉంటే జమైకాకి వెళ్ళొచ్చట. జమైకా ఈజ్ జస్ట్ 1 అవర్ ఫ్లైట్ అవే ఫ్రమ్ ది యుఎస్ఏ. మన గుణా ముపూరి గారిని కన్సల్ట్ చేస్తే హీ విల్ గైడ్ యూ హౌ టు సెటిల్ డౌన్ ఇన్ జమైకా అండ్ ప్రాబ్లీ లేటర్ మళ్ళీ అమెరికా వెళ్ళే అవకాశం కూడా రావచ్చు. ఈజీగా వస్తుందండి. ఓకే, ఉంటుంది. సో ఒకటి నెక్స్ట్ సెగ్మెంట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఓకే, ఫార్మా సెగ్మెంట్, హెల్త్ కేర్లో ఏంటంటే దీనికి ప్రెల్యూడ్ వచ్చి మెడికల్ కాలేజ్, మెడికల్ ఎడ్యుకేషన్. దీంతో పాటు దీనికి అనుబంధంగా ఒక 65 ఎకరాల్లో ఒక 300 పడకల ఆసుపత్రి పైప్ లైన్లో ఉందండి. దాని చుట్టూ ఒక 800 అపార్ట్మెంట్స్, 1800 ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామండి. సో గ్రాండెడ్ మెడిసిటీ అని ఆ కాన్సెప్ట్ డిజైన్ అయిపోయింది, వెయిటింగ్ ఫర్ ఫర్దర్ అప్రూవల్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ జమైకా. బీమ్స్ కోసం వచ్చి అక్కడ మెడిసిన్ ప్రొఫెషన్గా తీసుకోవాలనుకునే వాళ్ళకి, మెడికల్ ఎడ్యుకేషన్ పర్సూ చేయాలనుకునే వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవ్వగలిగిన మెసేజ్ ఏంటంటే, లుక్ అప్, ఎయిమ్ హై అండి. యూ హ్యాడ్ బి ది ఫ్యూచరిస్టిక్ డాక్టర్. మేము వీ కాల్ టుడే వెరీ ప్రౌడ్లీ, కంపెనీ ఇస్ ఎ కార్పొరేట్ సంస్థ అయినా కానీ మెడికల్ కాలేజ్ కొత్తదండి. ఆ కొత్తలో మేము వినూత్న విధానం తీసుకొస్తున్నాం, ఈజ్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ వెరీ పాత్ బ్రేకింగ్ టెక్నాలజీ డ్రివెన్, టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ఆఫ్ మెడిసిన్. సో యూర్ గోయింగ్ టు బి ఫ్యూచరిస్టిక్ డాక్టర్స్. సో యూ హ్యావ్ టు థింక్ ఫార్వర్డ్ అండి, నాట్ ఓల్డ్ 30 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడున్న పాతకాలంలో ఉన్నటువంటి బ్రిక్ అండ్ మోటార్ స్కూల్ కాకుండా మీరు వస్తే కాకుంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు మనం అనుకున్నా కదండి ఇతరత్ర దేశాలలో సెంట్రల్ ఏషియా ఈస్ట్ యూరోప్లో అంత తక్కువకైతే రాదండి, మీరు పిండి కొద్ది రొట్టండి. ఓకే, వస్తే మీకు ఏమైతుందంటే మీకు మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం డబ్బు వచ్చేస్తుంది. కొంచెం డబ్బు ఎక్కువైనా కూడా క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ మీరు అందించబోతున్నారు, హైయెస్ట్ క్వాలిటీ అండి. ఓకే, దానికి తిరగలేదు. నేను కాంప్లిమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మీరు ఉపయోగిస్తా ఉన్నారు ఇందులో, AI బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని అన్నారు. అవునండి, అందులో ఏంటంటే ఫస్ట్ ప్రప్రథంగా మేము అనాటమీ టేబుల్స్ తీసుకొచ్చాం. మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్లాట్ఫామ్ మీద క్లీవ్లాండ్ క్లినిక్ ఒహయోలో, వన్ ఆఫ్ ద ప్రెసీజియస్ క్లీవ్లాండ్ క్లినిక్, ఆ కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ అంటూ ప్రొవైడ్ టీచింగ్ ప్లాట్ఫామ్ ఫర్ అస్ ఫర్ అనాటమీ లెర్నింగ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, కెడావర్ మ్యూజియం, హ్యూమన్ బాడీ మ్యూజియం. ఇవి ఇటువంటివి కరీబియన్ ఎవరికి లేదు, సెంట్రల్ అమెరికాలో ఎవరికి లేదు, అమెరికాలో కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ లేవు. సో గొప్ప ఇన్స్టిట్యూట్ని మీరు అక్కడ ఏర్పాటు చేశారు. ఎంత ఎంత ఉంటుంది క్యాంపస్ సైజ్? క్యాంపస్ సైజ్ ఇప్పుడు బేసిక్ సైన్స్ బిల్డింగ్ 50,000 స్క్వేర్ ఫుట్లో కట్టాము. దాని పక్కన ఇప్పుడు 65 ఏకర్స్లో కంప్లీట్ క్యాంపస్ మెడికల్ సిటీని మీరు గ్రాండెడ్ మెడికల్ సిటీ గ్రాండెడ్ మెడికల్ సిటీని మీరు ఏర్పాటు చేయబోతున్నారు, చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ యూ గుణా గారు. మన తెలుగు విద్యార్థులు ఎక్కువ మందిని మీరు అక్కడికి తీసుకువెళ్ళి ఈ మెడికల్ ప్రొఫెషన్లో వాళ్ళని ఉత్తీర్ణులు చేయాలి అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు అండి. మన తెలుగు విద్యార్థులు నాకు ఆఖరికి చెప్పింది ఏంటంటే, తల్లిదండ్రులు లాంటి మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, దిగులు పడకండి, కష్టపడి చదవండి, రైట్, ఫ్యూచర్ బయటగా ఉంటుంది. గుడ్, నమస్తే. సో ఇది జమైకా మీద కూడా దృష్టి పెట్టండి, ఇప్పుడు మిగతా దేశాలకు ఎలాగో వెళ్తున్నారు, జమైకా మీద కూడా దృష్టి పెట్టండి. గుణా ముపూరి గారు, ఆయన హీ హాజ్ గాట్ ఏ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్, ఆయన ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఈ బిమ్స్ అంటే బయోప్రిస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఈ సంస్థ రాబోయే రోజుల్లో ఒక సంచలనాన్ని సృష్టించబోతోంది. సో లెట్స్ విష్ బీమ్స్ ఆల్ ది బెస్ట్. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.